हाई अंडी वेलकम टू हरविन ट्रेडिंग अनालिसिस। सो ई वीडियो लो रेप मनम ट्रेड चेयबोतुन्नाम कदा निफ्टी एंड बैंक निफ्टी लो लाइव ट्रेडिंग सेक्शन अयिते कंडक्ट चेयबोतुन्नानु। सो कंप्लीट गा रेप नेनु एक्सप्लेन चेयबोने स्ट्राटजी अंड नेनु रेप यूज चेयबोतुन्न इंपॉर्टेंट इंडिकेटर्स अंड नेनु ट्रेड चेयबोतुन्नप्पुडु दांट्लो उन्न इंपॉर्टेंट लॉजिक एंटनेदि इप्पुडु एक्सप्लेन चेस्तानु। सो रेप मीकु लाइव लो एक्सप्लेन चेसेटप्पुडु चाला ईजीगा मीरु వన్ అర్థం చేసుకోగలుగుతారు అండ్ ఈజీలీ మనం పేపర్ ట్రేడింగ్ చేయడానికి ఆర్ ట్రేడింగ్ చేయడానికి చాలా ఈజీగా పొజిషన్స్ తీసుకునే స్కోప్ అయితే ఉంటుందండి। ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయితే 15 మినిట్స్లో నేను ఓపెన్ చేసుకోవడం అయితే జరిగిందండి। ఓకే, సో ఇక్కడ నుండి మన స్ట్రాటజీ ఏంటనేది కంప్లీట్గా డిస్కస్ చేసే ముందు మనం ఫస్ట్ పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది టైం ఫ్రేమ్ అండి అండ్ మన స్ట్రాటజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట। వీటిని కంప్లీట్గా మీరు ఫాలో అయ్యేటప్పుడు మాత్రమే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది। ఈ స్ట్రాటజీ ద్వారా మీరు 80% ఎక్యురసీని అయితే పొందగలుగుతారండి। అంటే ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నా సరే దాంట్లో 8 ట్రేడ్స్ విన్ అయ్యే స్కోప్ అయితే ఉంటుంది। దాంట్లో కూడా 1:2 వరకు మనకు ప్రాఫిటబిలిటీ ఉండే స్కోప్ ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోండి। ఓకే, ఈజీలీ 1:2 అయితే మనం అచీవ్ చేసే స్కోప్ అయితే ఉంటుంది। చాలా సింపుల్ స్ట్రాటజీ। సో స్ట్రాటజీని అయితే అర్థం చేసుకోండి। దీంట్లో ఒక 3 ఇండికేటర్స్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది। ఆ ఇండికేటర్స్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ప్రైస్ యాక్షన్ అంటతో మర్జ్ చేసి ఎలా మన పొజిషన్స్ తీసుకోవాలన్న విషయాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు। సో ఇప్పుడు అర్థం చేసుకోండి, అగైన్ రేపు మీకు లైవ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు ఆ పాయింట్ దగ్గర మనం బై చేస్తాం లేదంటే అక్కడ న్యూట్రల్గా ఉన్నామని చెప్పేటప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అప్పుడే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి। సో ఇప్పుడు స్ట్రాటజీలోకి అయితే వెళ్ళిపోదాం। ఎక్కడైనా మనం షేర్ చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే అప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ రేపు లైవ్ క్లాసెస్లో ఎవరెవరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కండి। మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది। సో లైవ్ మార్కెట్లో మీకు ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ త్రూ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది। అగైన్ మీరు జాయిన్ అవ్వాల్సిన క్లాస్ లింక్ కూడాను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లోనే మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది। సో ఈజీలీ మీరు జాయిన్ కావడానికి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది। ఇప్పుడు స్ట్రాటజీలోకి అయితే వెళ్ళిపోదాం। ఫస్ట్ ఇండికేటర్ అండి ఎంఎస్సిడి అండి, మూవింగ్ యావరేజ్ కన్వర్షన్ అండ్ డైవర్జన్. ఓకే, సో ఈ మూవింగ్ యావరేజ్ కన్వర్జన్ అండ్ డైవర్జన్ అంటే ఏంటి, ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ ఈ ఇండికేటర్ని అప్లై చేసుకోవడానికి మనం ఇండికేటర్ సెక్షన్స్లోకి వెళ్ళండి। ఇక్కడ ఎంఏసిడి అని టైప్ చేయండి, ఎంఏసిడి. ఓకే, ఎంఏసిడి వస్తుంది, సింపుల్లీ ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి। ఓకే, ఇంకా దీంట్లో ఎటువంటి చేంజ్ ఓవర్ ఏమీ ఉండదు, డిఫాల్ట్గా వచ్చిన సెట్టింగ్స్తోనే మనం మన యొక్క ఇండికేటర్ని అయితే అప్లై చేసుకోండి। సో ఈ ఇండికేటర్ కోసం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మనం ఎంఎస్సిడిని చూసుకున్నట్లయితే ఒక 2 లైన్స్ అయితే కనిపిస్తాయి అండ్ ఈ రెడ్ అండ్ గ్రీన్ బార్స్ అయితే కనిపిస్తాయి। రెడ్ అండ్ గ్రీన్ బార్స్ని హిస్టోగ్రామ్స్ అంటారండి। 2 కలర్స్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఒకటి బ్లూ కలర్ లైన్, ఓకే, ఒకటి ఆరెంజ్ కలర్ లైన్, దీంతోపాటుగా గ్రీన్ అండ్ రెడ్ బార్స్ అయితే కనిపిస్తున్నాయి। ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్స్ ఉన్నాయి కదా, వీటిని హిస్టోగ్రామ్స్ అంటారు అండ్ ఈ బ్లూ లైన్ని ఎంఎస్సిడి లైన్ అంటారు అండ్ ఆరెంజ్ కలర్ లైన్ని సిగ్నల్ లైన్ అంటారండి। సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా మన యొక్క సిగ్నల్ లైన్ ఉంది కదా, సిగ్నల్ లైన్ని మన యొక్క ఎంఎస్సిడి లైన్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ ఈ విధంగా క్రాస్ ఓవర్ చేస్తే ఇక్కడ నుండి బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు। అక్కడ ఈ గ్రీన్ కలర్ బార్స్ కూడాను అంటే హిస్టోగ్రామ్స్ కూడాను గ్రీన్ కలర్లో మనకైతే ఫామ్ అవడం అయితే జరుగుతుంది। అంతేకాకుండా ఎక్కడైనా మన సిగ్నల్ లైన్ ఉంది కదా, ఆ సిగ్నల్ లైన్ని ఎంఎస్సిడి లైన్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసేటప్పుడు అక్కడ నుండి బెరిష్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు అండ్ హిస్టోగ్రామ్స్ కూడా రెడ్ కలర్లో ఫామ్ అవుతాయండి। ఇంతే సింపుల్గా తెలుసుకోండి, మనం మన యొక్క ఇండికేటర్ని ఎటువంటి సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ టు సేమ్ డిఫాల్ట్గా వచ్చిన సెట్టింగ్స్తోనే మనం దీన్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది। ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, బ్లూ కలర్ లైన్ అనేది ఎంఎస్సిడి లైన్ అండ్ ఆరెంజ్ కలర్ లైన్ అనేది సిగ్నల్ లైన్,
డౌన్ సైడ్ నుండి అప్ సైడ్ కట్ చేసేటప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ ఎదుగుతాం. అప్ సైడ్ నుండి డౌన్ సైడ్ క్రాస్ఓవర్ జరిగేటప్పుడు మనం షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకుంటాం. వీటికి సంబంధించింది లైవ్ మార్కెట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన యొక్క ఫస్ట్ ఇండికేటర్ అండి. అండ్ సెకండ్ ఇండికేటర్ కోసం అయితే మాట్లాడుకుందాం. సెకండ్ ఇండికేటర్స్ కోసం ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఈఎంఎన్ టైప్ చేయండి. ఓకే, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనల్ అని వచ్చింది కదా, సో ఇక్కడ వచ్చాక ఈఎంఏని సెటింగ్స్ ఈ విధంగా పెట్టుకోండి. ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ సెట్టింగ్స్లోకి రండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఇన్పుట్లోకి వచ్చాక లెంత్ అనేది 9లో పెట్టుకోండి. సోర్స్ క్లోజ్ అండ్ సేమ్ టు సేమ్, ఎటువంటి చేంజ్ ఓవర్ చేయవసరం లేదు. స్టైల్లోకి వచ్చాక మీకు కావాల్సిన కలర్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ని పెట్టుకుంటున్నాను, మీకు కావాల్సిన కలర్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు, డోంట్ వరీ. సో ఇంతేనండి ఫస్ట్. ఇప్పుడు టూ ఇండికేటర్స్ని అయితే మనం అప్లై చేయగలిగాం. అండ్ థర్డ్ ఇండికేటర్ అండి బొలెంజర్ బ్రాండ్స్. ఓకే, బొలెంజర్ బ్రాండ్స్ని మనం ఈజీలీ ఈ విధంగా ఇన్పుట్ చేయొచ్చండి. చేసుకున్న తర్వాత మనం కొంచెం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా 20 and 2ని అలానే విడిచిపెట్టేయండి. అండ్ మధ్యలో ఉన్న ఆరెంజ్ కలర్ కొంచెం థిక్ చేసుకుందామండి. ఓకే, ఇక్కడ ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. కంప్లీట్లీ డిఫాల్ట్గా వచ్చిన సెట్టింగ్స్నే మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు స్ట్రాటజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు అనుకునే ఈ త్రీ ఇండికేటర్స్ని అయితే మనం యూజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ త్రీ ఇండికేటర్స్ మనం ఒకేసారి సిగ్నల్ ఫామ్ చేసేటప్పుడు బెటర్ ర్యాలీ అయితే కనిపిస్తుందండి. ఓకే, సో ప్రతిసారి చూడండి, మనకి ప్రైస్ ఎక్కడైనా ఉండేయండి ఈ 15 మినిట్స్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి, 15 మినిట్స్. ఇప్పుడు ప్రైస్ అనేది అప్ సైడ్ నుండి డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. ఓకే, ఫాలో అవనియండి. ఫాలో అవుతూ లోవర్ బ్యాండ్ ఉంది. లోవర్ బ్యాండ్ దగ్గరికి వచ్చాక ప్రైస్ అనేది ఫస్ట్ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఫస్ట్ సపోర్ట్ తీసుకున్నాక ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ కూడాను మనకి మన ఎంఎస్సిడి లైన్ అనేది ఇంకా క్రాస్ ఓవర్ కాలేదు, కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మన ఇస్టోగ్రామ్స్ కూడాను ఇటువంటి వాటి యొక్క కలర్ చేంజ్ కాలేదు, ప్రజెంట్ కూడా రెడ్లోనే ఉన్నాయి. నేను చెప్పాలనుకునేది సింపుల్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ నుండి ప్రైస్ ర్యాలీ అవుతూ మనం ఎగ్జాక్ట్ మనం అనుకునే పాయింట్ ఏదైతే ఉందో, ఫస్ట్ మనకి ఇక్కడ కనిపించింది, ఇక్కడ ఎంఎస్సిడి లైన్ అనేది క్రాస్ ఓవర్ జరిగిందండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంఎస్సిడి లైన్ మన సిగ్నల్ లైన్ని క్రాస్ ఓవర్ చేసింది. ఇస్టోగ్రామ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ చూసుకున్నట్లయితే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు 9 EMA 9 పీరియడ్స్ ఎక్స్పోనల్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చేస్తూ క్లోజ్ చేసింది. అంటే ఇక్కడ నుండి మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండబోతుంది. ఓకే, ఇక్కడ నుండి ప్రైజ్ అనేది మనకి అప్ సైడ్ అయితే వెళ్ళిందండి. ఫర్ సపోజ్ మనకి ఎప్పుడు ఈ సెగ్మెంట్లో మనకి ఎంట్రీస్ దొరుకుతాయో, మన ఎంట్రీ అయితే 44,420 దగ్గర, లేదంటే ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత తీసుకున్నాం కనుక 44,493 దగ్గర దొరికింది. ఇక్కడ మార్కెట్ ఎక్కడ వరకు ర్యాలీ చేసింది, 44,756. ఇక్కడ 250 పాయింట్స్ ఈజీలీ క్యాచ్ అవుట్ చేయగలిగాం. అండ్ మన యొక్క స్టాప్ లాస్ ఎక్కడ ఉండేది, స్టాప్ లాస్ అనేది మన యొక్క 9 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఈఎంఏ, ఈ డౌన్ సైడ్ ఉన్న క్యాండిల్ లోలో మన యొక్క స్టాప్ లాస్ అయితే ఉండాలండి. ఓకే, సో మన స్టాప్ లాస్ కూడా ఎక్కువ రాదండి. ఇక్కడ నియర్ బై ఒక ఇదండి, ఇక్కడ క్లోజింగ్ కనుక 44,400 ఈ రేంజ్లో మన యొక్క స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేయాల్సి ఉండేది. అండ్ మన ఎంట్రీ అయితే దగ్గర దగ్గర 44,490 ఈ రేంజ్లో మన యొక్క ఎంట్రీ ప్లాన్ చేసి ఉండేవాళ్ళం. సో ఇక్కడ మన స్టాప్ లాస్ ఎంత వచ్చిందండి, నియర్ దగ్గర 85 పాయింట్స్ వరకు మన స్టాప్ లాస్ అయితే వచ్చింది. అండ్ 250 పాయింట్స్ అయితే ర్యాలీ కనిపించిందండి. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి ఎప్పుడైనా ప్రైజ్ అనేది ఏదైనా రేంజ్ నుంచి పడేటప్పుడు ఫస్ట్ లోవర్ బ్యాండ్ని సపోర్ట్ తీసుకోవాలండి. ఓకే, లోవర్ బ్యాండ్ సపోర్ట్ తీసుకుంది, అక్కడ మనం చూడాల్సింది ఎంఎస్సిడి. ఎంఎస్సిడిలో ఏం జరుగుతుంది,
మనమనుకునే ఎంఎస్సిడి లైన్ అనేది మన సిగ్నల్ లైన్ క్రాస్ ఓవర్ చేస్తుందా లేదా అండ్ హిస్టోగ్రామ్స్ కలర్ చేంజ్ అయిందా లేదా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు కూడా కంప్లీట్ కన్ఫర్మేషన్ అయ్యాక 9 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ అబోవ్ మనం అనుకునే క్యాండిల్ ఇక్కడ డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకొని అప్సైడ్ వెళ్ళేటప్పుడు ఆ క్యాండిల్ క్లోజింగ్ అనేది 9 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ అబోవ్ అయితే క్లోజింగ్ జరగాలండి. అలా జరిగేటప్పుడు మనకి ఈజీ అండ్ క్లియర్ ఎంట్రీ అన్నమాట అక్కడ నుండి. ఇక్కడ జస్ట్ చూద్దాం మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్. జస్ట్ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఓకే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది గుర్తుపెట్టుకోండి. ఓకే జస్ట్ వెయిట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రేపు లైవ్లో చూపిస్తా. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఇన్స్టాగ్రామ్స్ కలర్ చేంజ్ అయింది, కానీ మన క్యాండిల్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 9 పీరియడ్స్ ఈఎంఏ ఏదైతే ఉందో ఆ అప్ సైడ్ అయితే మనకి క్లోజింగ్ అయితే జరిగిందండి. సో మనం ఈ రేంజ్లో ఎంట్రీ ప్లాన్ చేస్తుంటే అంటే 44,400 రేంజ్లో మన ఎంట్రీ ప్లాన్ చేస్తుంటే మనకి ఇక్కడ కూడా 200 పాయింట్స్ అయితే ఇచ్చిపోయాయండి. అండ్ మన స్టాప్ లెస్ చాలా చిన్న చూడండి, అండ్ ఈ క్యాండిల్ డౌన్ సైడ్ ఇక్కడ మన స్టాప్ లెస్ వచ్చి ఉండేది అంటే 44,330 ఈ రేంజ్లో మన యొక్క స్టాప్ లెస్ అయితే ఉండేదండి. ఈజీలీ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా 1:2 మనం అనుకునే టార్గెట్ అయితే అచీవ్ చేయగలిగామండి. 1:2 మన టార్గెట్ అయితే అచీవ్ అయిందండి. ఈ విధంగా మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ప్రెజర్ అయితే ఇక్కడ నుండి డ్రాప్ అయింది కదా, వన్స్ చూడండి ప్రైజ్ అయితే ఇక్కడ నుండి ఇలా ఫాలో అయింది. సో మన లోవర్ బ్యాండ్ ఎప్పుడు టచ్ చేస్తుందో అక్కడ సపోర్ట్ అయితే తీసుకుందండి. ఓకే సపోర్ట్ తీసుకున్నాక ప్రైజ్ అప్ సైడ్ వెళ్తూ మనం అనుకునే 9 పీరియడ్స్ ఈఎంఏ, ఓకే ఈ బ్లాక్ లైన్ని ఇప్పుడు క్రాస్ అవుట్ చేసి అప్ సైడ్ క్లోజింగ్ జరిగిందో అక్కడ నుండి ర్యాలీ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడ నుండి బులిష్ ట్రెండ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒక కన్ఫర్మేషన్ కాదు 3 కన్ఫర్మేషన్స్ అయితే తీసుకుంటున్నాం, ఓవరాల్గా ప్రైజెక్స్ త్రూ తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ ర్యాలీ అయితే కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా సరే, అంటే ఈ క్యాండిల్ ఫర్ సపోజ్ క్లోజింగ్ ఎంత అండి 44,600 దగ్గర క్లోజింగ్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా, ఈ క్యాండిల్ యొక్క హై 44,935 అండి. సో ఇక్కడ కూడా 300+ పాయింట్స్ అయితే మనం ఈజీలీ క్యాప్చర్ చేయగలిగామండి. సో వీటికి సంబంధించిన లైవ్ క్లాస్ అనేది రేపు నేను కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, మీ దగ్గర నుండే నేను పొజిషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా మీకు ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పొజిషన్స్ని అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ అక్కడ నుండి రిజల్ట్ కూడా మీరు లైవ్లోనే చూడొచ్చు మనం అనుకునే ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. సో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో రేపు లైవ్ క్లాస్ని ఎవరు కూడా మిస్ కావద్దండి. సో ఈ స్ట్రాటజీతోనే మీకైతే రేపు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఓకే థ్యాంక్ యూ ఆల్ అండి. జై హింద్ జై భారత్.